వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. నేను రేవతి. అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడి ప్రియదర్శిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నకరేకల్ మున్సిపల్ చౌరస్తాలో అంగన్వాడీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరిన సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పాల్గొని దీక్షకు తమ సంఘీభావం, పూర్తి మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ సిబ్బంది, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, అంగన్వాడీ ఉద్యోగులను ఒక్క సంతకంతో పర్మనెంట్ చేస్తామని ప్రగల్భాలు పలికి నేడు అదే కేసీఆర్ హామీలను అమలు చేయకుండా రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నాడని, కేసీఆర్ మెడల్ వంచి హక్కులను సాధించే వరకు ఆగేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, గేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, యోగి మహేష్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వంటపాక వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ హెల్పర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పోడిశెట్టి నాగమణి, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పర్మనెంట్ చేయాలి అని పెడుతున్నటువంటి మీరు డిమాండ్ న్యాయబద్ధమేనా? మరి అది నిజంగా మీరు కోరుకున్నటువంటి ఒక డిమాండా, లేకపోతే అది మీ హక్క? ఎస్, రాజ్యాంగమే మనకు ప్రతి ఒక్క ఉద్యోగస్తులని రెగ్యులరైజ్ చేయాలని, వాళ్ళకి కనీస వేతనాలు చెల్లించాలనేటటువంటి ఒక చట్టాన్నే తీసుకొని వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కింది స్థాయి వర్గాలకు చెందినటువంటి మనం, మనకి నిజంగా రెగ్యులరైజ్ చేయని స్థాయిలో వచ్చి మీకు ఒక రెండు మాటలు, మంచి మాటలు చెప్పగలుగుతున్నామంటే అది కేవలం రాజ్యాంగం వల్లనే, మాకు ఇచ్చినటువంటి చదువు వల్లనే మేము ఈరోజు ఒక గొప్ప స్థాయిలో స్థిరపడ్డాం. మన కుటుంబాలలో ఎవరైనా బాగుపడ్డారంటే ఆ చదువుకున్న వ్యక్తులే, అవునా? మనకి చదువు తప్పించి వేరే ఆలోచన లేదు. మీరందరూ కష్టపడేది కూడా రేపు పొద్దున మా బిడ్డలు చదువుకోవాలి, మా కొడుకులు చదువుకోవాలి, వాళ్ళు గొప్ప స్థాయిలో స్థిరపడాలనే ఆలోచనతోటే ఇంత నిరంతరం కష్టపడుతున్నాం. మహిళలు వాళ్ళు చేసేటటువంటి లేదు, వాళ్ళనే మళ్ళీ తల్లిదండ్రులు పోషిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళు కూలి పని చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తున్నారు. మరి ఇవన్నీ మనము చూస్తున్నాం కదా, మరి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి? నిజంగా ఒక మహిళ తలుచుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు, ప్రభుత్వాన్ని కూల్చగలదు. ఆ స్థాయిలో మనమందరం మన శక్తి ఉండాలి. నిన్న మొన్న మనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయింది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఉమెన్ రిజర్వేషన్ బిల్లులో కూడా మనకిప్పుడు 33% రిజర్వేషన్లను ప్రతి ఒక్క రంగంలో కూడా కల్పించాలి. రాజకీయ ప్రాధాన్యత మనకి పెరిగింది. మరి 33% రిజర్వేషన్లు అందుకునే దిశగా, అంటే అవకాశాలను అందుకోవడానికి మనకు నిజంగా సరైనటువంటి జ్ఞానం ఉందా? లేదు. మన బిడ్డలు 18-19 సంవత్సరాలకే ఇంటర్మీడియట్, 10th క్లాస్, అది కూడా కంప్లీట్గా చదవకుండా పెళ్ళిళ్ళు చేసేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు కనీసం వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడితే రేపు పొద్దున వాళ్ళే ఒక 30-40 వేలు సంపాదన గుర్తు ద్వారానే మన బ్రతుకులు బాగుపడతాయని ఒక విషయాన్ని మీరందరూ చెప్పాలని మీకు, ఎందుకంటే చదువు చెప్పే తల్లులు మీరంతా. ఒక ఊర్లో మొదటి గురువుగా మీరున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి ఏ న్యాయమైన డిమాండ్కైనా నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఎల్లప్పుడూ మీకు ఏ సమస్య వచ్చినా కానీ నేను ఎల్లవేళలగా మీకు అండగా ఉంటాను. ఈ నిరవధిక సమ్మెకి కూడా మేము ఈ మధ్య ఒక 3-4 రోజుల క్రితమే మేము రావాల్సింది ఉండగా, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాం. దానికోసం మీరందరూ మమ్మల్ని క్షమించాలి.